తెలియక అక్కడ గట్టులు వెళ్ళే మహిళలు విద్యార్థులు తాగునీరు కోసం మనం టాయిలెట్స్ కోసం వెళ్ళినప్పుడు ఆ వాటర్ వాడుకుందని పోయినప్పుడు ఆ యొక్క మట్టిలో పడేసి జారిపోయి నీళ్ళలో పడి చనిపోయారు. సో దీనికి కారులు మీ ఎలక్ట్రిసిటీ కోసం చేసి ఈరోజు 3 ప్రాణాలకు కారకులయ్యారు. ఇది ఎంతవరకు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఎలక్షన్స్ కోసం వీళ్ళు చేసే లాస్ట్కి ఈరోజు ప్రజల ప్రాణాలు పోతున్న లెక్క లేదా? ఇదేనా మీ రాజకీయం చేసేది? అదే కుల సంఘాలతో వర్గాలతో చేసి మీరు అక్కడికి వెళ్ళి ఓట్లు పెట్టేసి పూజలు చేస్తూ మీ రోజు ఫోటోలు పంపించుకుంటున్నారే, 3 ప్రాణాలు పోతున్న 3 ప్రాణాలు పోయినాయే, అక్కడ కూడా పెద్దకొండ ఎవరు పరామర్శించారు, ఇక్కడున్న దేవరకొండకి వెళ్ళి ఎవరు పరామర్శించారు? సో ఇక నేను కోరుకున్నది ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబాలకు దేవరకొండ మండలంలో ఆలూరు నియోజకవర్గంలో చెందిన పెద్దకొండ నియోజకవర్గ ప్రజలకు నేను ఏం చెప్తున్నానంటే ఈ నాసిరకం పనుల వల్ల పనులు పూర్తి కాకుండానే ఇలా జరుగుతున్నాయి కాబట్టి మనం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది. అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది కాబట్టి మీ పిల్లలకి చెప్పండి, మహిళలకి ముఖ్యంగా, మీరు అటు సైడు ఈ అందరి నీవన వెళ్ళే దగ్గరికి మీరు జాగ్రత్తగా ఉండి అక్కడ వాటర్లకు దిగుకున్నట్లా మీరు కేర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సో ఈ కార్యక్రమానికి అంటే ఈ కార్యక్రమానికి మన విద్యార్థులు, తర్వాత రైతు సంఘం ఉంటే మన శాంతి కుమార్, తర్వాత సిపిఐ నుండి నర్సప్ప జాయిన్ అయ్యారు, ఇక్కడ భాషా గారు సిపిఐ కూడా జాయిన్ అయ్యారు. సో నేను ఇక్కడ కోరుకునేది అంటే వెంటనే ప్రభుత్వాలు నేను డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే నిఘా యంత్రం, వెంటనే అక్కడ మనకు సెక్యూరిటీ సిస్టమ్ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి త్వరలో ఒక 6 మంత్స్ లోపల ఆ అందరినీ ఫినిష్ చేసేసి ఏ ఇక నుండి ఏ ఒక ప్రాణి ఒక బలిదానం జరిగినా ఈరోజు ఏ ఒక మృత్యువాత పడినా ప్రభుత్వమే కారకులు అవుతారు. ఇది కానీ ఇలా కంటిన్యూ అవుతే ఇది ఇప్పుడు శాంతియుతంగా నేను చేపట్టడం జరిగింది జనసేన పార్టీ ఆధ్వర్యంలో. ఇది కానీ ఇంకో మృత్యువాత పడినా మేము కర్నూలు నడి ఒడ్డున దీనికి నిరసనగా మేము గట్టిగా చెప్తాము. ప్రతి ఒక్క ప్రజలకు చెప్తున్నాను, ఆలూరు నియోజకవర్గ ప్రజలకు, పెద్దకొండ నియోజకవర్గ ప్రజలకు, మీరు గమనించుకోండి, ఏ ఒక్క కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు అందరినీ వాళ్ళు మబ్బు పెడితే ఇది చూపించండి, 3 ప్రాణాలు కోల్పోయినా మీరు లెక్కలేదు, మీరా రాజకీయ నాయకులు అని చెప్పండి. రేపు ఓట్ల కోసం కంపల్సరీ అందరినీ ప్రాజెక్టుతో మీ మొహాలు పెట్టుకో వాళ్ళు భిక్షాందేహి అని చెప్పేసి ఓట్ల కోసం వస్తుంటారు. మీరు గమనించేది అంటే ముందుగా చెప్పండి, మీరు చేసే ఈ యొక్క ఎలక్షన్ స్టంట్ కోసం 3 ప్రాణాలు ఆల్రెడీ కోల్పోయినాయి. సో ఇక నుండి ప్రతి విద్యార్థులకు, యువతకు, మహిళలకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంచుకునే ఎలక్షన్స్ కోసం చేసే మీ యొక్క పంగనామాలని బానిసలు బతుకులు చేసే ఫ్రీ అనే దాన్ని కాకున్నట్లా ఈరోజు మనకు స్వచ్ఛందంగా ప్రజలకు రైతులు గిట్టుబాటు ధరలు కావచ్చు. ఈరోజు వలసలు ఈరోజు మొత్తం 50% ఆల్రెడీ వెళ్ళిపోయినా, నేను గ్రామాలు తిరిగా 45 గ్రామాలు తిరిగాను ఆల్రెడీ ఆ వలసలు ఆగిపోయే విధంగా. సో మనకు కావాల్సింది వలసలు ఆగిపోవాలి. ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులకి నేను ఏమంటే నేను ఇన్ని గ్రామాల్లో గమనించింది అంటే ఈరోజు చదువులు ఆగిపోతున్నాయి, చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారు. దయచేసి కష్టమైన నష్టమైన మన పిల్లలు చదవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. మీరు మీ పిల్లల్ని చదువులు మధ్యలో ఆపించుకోకున్నట్లా చదివించండి. తర్వాత ఈ యొక్క అర్లీ మ్యారేజెస్ కూడా చేస్తున్నారు, దీన్ని కూడా మనం అందరూ అప్రమత్తంగా, ఎందుకంటే జనాల్లో కూడా అవేర్నెస్ తీసుకురావడానికి నాకు ముఖ్యం, నా అజెండానే చదువులు ముందుకు తీసుకెళ్ళాలి, అవేర్నెస్ తీసుకురావాలి. సో అలాంటి నా కాన్సెప్ట్లో ఈరోజు 3 చనిపోయారనే నా బాధ ఎక్కువగా ఉంది. అందుకని ఇది శాంతియుత ర్యాలీ చేపడం జరిగింది. ఇప్పుడైనా ప్రభుత్వాలు సిగ్గు ఉండాలి. ఇప్పుడైనా గుర్తించేసి వాళ్ళని పరామర్శించేసి వాళ్ళకి తగిన సహాయం చేయాలని చెప్పేసి ఏ ఒక్క ప్రాణి ఇప్పుడు మళ్ళీ గుర్తిస్తున్నాను జనసేన పార్టీ తరఫున, మీరు చేసే స్వార్థ రాజకీయాలకు ఏ ఒక్క ప్రాణం మనకు బలిదానం కాకూడదని చెప్పేసి కోరుకుంటూ. సో నా పేరు వెంకప్ప, జన సైనికుడిని, ఆలూరు నియోజకవర్గం.